ఇప్పుడు సమస్య కాదు బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నమస్తే మేడం నమస్కారం ప్రేమ అది కూడా పన్నెండు పదమూడు పద్నాలుగు ఏళ్ళ పిల్లలకి అసలు ఆ టైంలో వాళ్ళకి ఏం అర్థం అవుతుందో ఆ అట్రాక్షన్ ఎందుకు వస్తుందో అన్న కాన్సెప్ట్ పేరెంట్స్ కి ఎప్పటికీ అర్థం కాని క్వశ్చన్ కూడా కంప్లీట్ అవ్వదు మేడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం పేరెంట్స్ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఈ వయసులో ఇలా చేయకూడదు అని చెప్పే ప్రయత్నం ఏ విధంగా చేయాలో కూడా అర్థం కాని సిచ్యుయేషన్స్లో ఉంటూ ఉంటారు కొంతమంది పిల్లలేమో బెదిరిస్తారు ఒక మాట మనం ఏదన్నా అంటే మేము ఇది చేసేసుకుంటాం అది చేసేసుకుంటాం స్కూల్కి వెళ్ళము మానేస్తాము మేము చదువుకోము అనే బెదిరింపులు చాలా ఎక్కువగా ఉంటాయి వీడేమైనా ఏమైనా భయం భయం కి కూడా ఉంటుంటుంది చెప్పే సిచ్యుయేషన్ ఎప్పుడైతే వస్తూ ఉంటుంది ఏ విధంగా కన్వే చేయాలి అంటారు అండ్ ఆ టైంలో ఆ వయసులో ఆ ప్రేమకి అసలు ఎందుకు పిల్లలు అలా అట్రాక్ట్ అవుతారంటారు అసలు చిరు చిరు ప్రేమల సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటండి స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ రంగరాజన్ గారు వాళ్ళు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక మంచి కాన్సెప్ట్ స్కూల్ పెట్టారు ఇలానే సెవెంత్ క్లాస్లో ఏదో ఇష్యూ అయింది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇంకా నైన్త్ ఎయిత్ టెన్త్ అంటున్నారు బ్యాక్ ఇన్ హైజ్ సెవెంత్ లోనే ఇష్యూ అయింది అంటే నాకు ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లోనే ట్రాక్ స్టార్ట్ అవుతాయి ఇంకొక జనరేషన్ కదా మరి కాల్ ఆల్ ద సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ టు మై రూమ్ అని పిలిచారు మేడం మాకు అర్థమైపోయింది అరే ఆడ విషయం తెలిసిపోయి ఉంటదరా అందుకని పిలుస్తున్నారా అని గాసిప్స్ కింద స్ప్రెడ్ అయిపోతుంది మేడం ఏం చేసేవారంటే సైకాలజిస్ట్ షీవాస్ క్లినికల్ సైకాలజిస్ట్ ఏ విషయం వచ్చినా అందరినీ నుంచోబెట్టేవారు ఆ ఒక్క మనిషినే పిలిచేవారు కాదు ఆ నుంచో పెట్టడం కూడా రెండు మూడు గంటలు మినిమం అలాగే ఆవిడ ముందు అలాగే నిలబడి ఉండేవాళ్ళం ఏంటి ఏం జరిగింది అని అడిగారు ఎవరిని చెప్తాం ఎవరికి ధైర్యం ధైర్యం సరిపోదు ఆ వయసులో ఫ్రెండే గొప్ప ఫ్రెండే రేపొద్దున నాతో మాట్లాడేమో ఏమైనా చెప్తే అని చెప్పి ఇంకా ఎవ్వరూ కూడా ఓపెన్ చేయరు ఓపెన్ అప్ అవరు సైకాలజిస్ట్ కదా ఆవిడ టాక్టిక్స్ ఆవిడకుంటాయి కదా స్లోగా అలా చేసి ఇలా చేసి అలా చేసి విషయాన్ని బయటకు లాగేవారు ఆ రోజు ఎందుకు నాకు బాగా గుర్తుంది అంటే విషయం బయటపడింది డిస్కస్ చేసేసారు ఎవరికి ఇవ్వాల్సిన క్లాస్ వాళ్ళకి ఇచ్చారు అటో రెండు దెబ్బలు వేశారు ఇటో రెండు దెబ్బలు వేశారు బాయ్స్ని వెళ్ళిపోమన్నారు ఓకే బాయ్స్ని మీరు మీ క్లాస్కి వెళ్ళిపోండి అని అన్నారు మాకు టెన్షన్ మొదలైంది మమ్మల్ని ఎందుకు ఉండమన్నారు అప్పటికే రెండు మూడు సార్లు ఆవిడ ఏం వాడేవారంటే ఒక మాట గర్ల్స్ ఎంకరేజ్ చేస్తారు బాయ్స్ని అన్న ఒక మాట వాడేవారు ఓకే వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు సిన్సియర్గానే ఉంటారు మీరే వాళ్ళకి రాంగ్ సిగ్నల్స్ ఇవ్వడము వాళ్ళని ఊరికే ప్రేరేపించడం మీరే చేస్తారు అన్నట్టు ఎక్కడో రెండు మూడు సందర్భాల్లో విన్నాం మా మనసులో ఏముందంటే ఇప్పుడు అందరికి వేస్తారు ఆల్రెడీ కి ఎజంప్షన్ ఉంది కదా గర్ల్స్ ఎంకరేజ్ చేస్తారు ఇలాంటివన్నీ వీళ్ళే మొదలు ఒక ఎజంప్షన్ ఉంది కదా అని చెప్పి ఇంకా రెడీ అయిపోయాం మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం ఇప్పుడు అందరికీ పడుతుంది ఇక్కడ ఉన్న అందరికీ అని చెప్పి ఆవిడ అప్పటికే రెండు మూడు గంటలు నుంచి నుంచు ఉన్నాము స్ప్రెడ్ అవమన్నారు అందరం స్ప్రెడ్ అయ్యాం స్ప్రెడ్ అవ్వమన్నప్పుడల్లా కొడతారేమో అని భయం భయం కర్ర వేరే వాళ్ళకి తగలకుండా కొడతారేమో అని భయం స్ప్రెడ్ అవ్వమని ఆవిడ ఆవిడ చిన్నప్పుడు ఏం జరిగిందో చెప్పారు ఏం జరిగిందంట ఎవరో ప్రపోజ్ చేస్తే ఎవరో ప్రపోజ్ చేస్తే ఆవిడ తిరిగి ఒక క్వశ్చన్ అడిగారంట ఏమని ఆ క్వశ్చన్ ఆవిడ ఏం అడిగారో ఈవిడ ఏం సమాధానం చెప్పారో ఆ ట్రాక్కి మా గ్రూప్లో ఉన్న ఎవ్వరూ కూడా అప్పటి నుంచి ఈ లవ్ నావిగేషన్స్ కానీ అటేపే మైండ్ వెళ్ళలేదండి అసలు ఆవిడ ప్రపోజర్కి ఏమి సమాధానం చెప్పారు అంటే నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు ఓకే నన్ను ప్రేమించడానికి నీకున్న అర్హత ఏంటి ఓకే ఆ మూమెంట్లో ఆ వయసుకి మాకు అర్థం అవలా ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కానీ మిమ్మల్ని లవ్ చేస్తున్నామని చెప్పినప్పుడు కానీ మీరు ఒక్కసారి నన్ను ప్రేమించడానికి నీకున్న అర్హత ఏంటి అని ఒక్క క్వశ్చన్ ఇవ్వండి ఏం సమాధానం చెప్తారో చూద్దాం అని వదిలేశారు ఆవిడ డిస్కషన్ మించి ఆ రోజు ఎక్కువ ఏం మాట్లాడలేదండి అప్పటి నుంచి కూడా ఎవరైనా మనల్ని ప్రపోజ్ చేసినప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడగమన్నారు మేడం అని చిన్నగా లంచ్ టైంలోనూ వాటిలోనూ డిస్కషన్స్ మొదలుపెట్టాం అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఎవరైనా మనల్ని ప్రేమించడానికి ఏ అర్హత ఉండాలి ఫస్ట్ క్వశ్చన్ అసలు లవ్కి అర్హత అనేది ఉంటుందా సెకండ్ క్వశ్చన్ ఏంటి ఎంత క్యాలిక్యులేటెడ్గా లవ్ చేసుకోవాలా థర్డ్ క్వశ్చన్ అర్హత అంటే ఒకే వయసు కదా ఒకే క్లాస్లో కూర్చుంటున్నారు కదా ఒకవేళ తనకి నీకన్నా ఏ క్వాలిటీస్ ఎక్కువ ఉండి నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశాడు అలా ట్యాలీ చేసుకుంటేనంటండి ఈ వంద ప్రపోజల్స్లో కనీసం ఒకటి రెండు కూడా జెన్యూన్ అవ్వు మ్యాచ్ అవ్వు ఇందులో ఇంకొక లైన్ అబ్జర్వ్ చేస్తే త్రివిక్రమ్ గారు అమ్మాయి ఎవరెస్ట్లో ఉండాలి అని ఒక మాట చెప్తారు జల్సా మూవీలో అనుకుంటా అంటే ఈ క్వశ్చన్కున్న అర్థం ఏంటి అంటే ఆడపిల్లలు నాకు కాబట్టి ఐ లవ్ యూ చెప్పాడని పొంగిపోకుండా నాకే ఎందుకు చెప్పాడు నాకెందుకు చెప్పాడు నాలో ఉన్న క్వాలిటీస్ ఏంటి నన్ను మించిన క్వాలిటీస్ తనలో ఏమున్నాయి నేను నా సెల్ఫ్ ఎస్టీము నేను ఈ లెవెల్లో ఉన్నాను కదా అని ఫస్ట్ అమ్మాయికి అమ్మాయి తన గురించి ఒక గొప్ప ఊహ ఉండాలి అలా లేకుండా నన్ను కాబట్టి నాకే చెప్పాడు అని పది మందిలో గొప్పగా కాల్ రెగరేసుకొని తిరిగామా అక్కడితో లైఫ్ క్లోజ్ ఇప్పుడు ఈ క్లాస్లో మొదలు పెట్టేస్తారు వెళ్ళిపోతారు బయటికి సెవెంత్ క్లాస్ జాగ్రత్తగా చూడండి ఈ స్కూల్ అంతాను రీసెంట్గా ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఒక ఫ్యామిలీకి వస్తే ఆ మ్యారేజ్ ప్రపోజల్ బయోడేటాలో అమ్మాయి స్కూల్ మెన్షన్ చేయలేదండి అమ్మాయి ఎక్కడ ఉద్యోగం చేస్తుంది తల్లిదండ్రులు ఏంటి ఆస్తు పాస్తుల వివరాలు ఏవో మెన్షన్ చేసుకున్నారు ఆ పెళ్ళికొడుకు తల్లి ఈ అమ్మాయి పలానా స్కూల్లో చదువుకుంది కదా అని రివర్స్ క్వశ్చన్ అడిగేసింది పేరెంట్స్ని పేరెంట్స్కి ఒక్క నిమిషం స్టాక్ అయిపోయారు మనం స్కూల్లో మెన్షన్ చేయలేదు కదా ఎందుకంటే ఈరోజు నెట్వర్కింగ్ ఎక్కువైపోయి ఒక చిన్న పీచ్ ఏదో దొరుకుతుంటే వీళ్ళు ఎక్కడ చదివారు ఆ క్లాసుల్లో వీళ్ళు ఏం ట్రాక్లు నడిపారు అక్కడ వాళ్ళ కాంటాక్ట్ ఎలా ఉంది అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాక బయటకు వచ్చేస్తాయి మళ్ళీ ఒక్కసారి క్యారెక్టర్ పైన ఏదైనా ఒక ట్యాగ్ వచ్చిందా అది రిమూవ్ చేసుకోవడం ఎవరి వల్ల కాదు అందుకని ప్రతి తల్లి తండ్రి కూడా ఎక్స్పెషల్లీ ఆడపిల్లకి ఏమని చెప్పుకోవాలి అంటే నీ స్థాయి ఇది నీకు ఇంత క్వాలిటీస్ ఉన్నాయి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి నిజంగా నిన్ను మించినోడా నీకన్నా ఎక్కువ అర్హత ఉందా అని పిల్లని ముందు సెల్ఫ్ ఎస్టీమ్ పెంచాలి పెంచితే నన్ను నేను కదా ప్రేమించుకోవాలి పక్క వాళ్ళ ట్రాక్లోను ప పక్క వాళ్ళ ట్రాప్లోను పడకూడదు నా ఎనర్జీ నా టైం నా అటెన్షన్ని నా మీద పెట్టుకోవాలి అనే విషయం పిల్లలకు అర్థం అర్థమవుతుంది అందుకే మ్యాచెస్ చూసేటప్పుడు ఏం చూస్తారు మనకున్న విలువల కన్నా మనకున్న ఆస్తిపాస్తుల కన్నా మనకున్న గుణగణాల కన్నా రెట్టి రెట్టింపు ఎక్కువ ఉన్న వాళ్ళని ఎందుకు చూస్తారు అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది చిన్నప్పుడు మనం అర్థమయ్యేలా చెప్పాలి సరే ఇష్టపడుతున్నావు కరెక్టే ఏంటి తనకున్న క్వాలిటీ అర్హత ఏంటి ఆ అర్హత గనక పట్టుకోగలిగితే పేరెంట్స్ ఇంత సింపుల్గా చెప్పచ్చు ఆ అర్హత చూసుకోనప్పుడు నీకు ఆ వ్యక్తి గురించి తెలీదు అక్కడే నల్లిఫై చేసేయచ్చు ఏం తెలియదు నీకు అతని గురించి సెకండ్ థింగ్ ఫస్ట్ నీ గురించి నీకు తెలియదు అక్కడ రెండో కొట్టేయచ్చు ఈజీ చేసేసే టాపిక్ ని పెద్ద పెద్దగా పిల్లల మీద రియాక్ట్ అయిపోయి అంతంత చేసేయకడాలు కొట్టడా ఆ సెవెంత్ క్లాస్ లో జరిగిన ఈ సన్నివేశం ఏదైతే ఉందో ఇంచుమించుగా ఆ స్కూల్లో చదువుకున్న ప్రతి ఆడపిల్ల కూడా ఇంచుమించుగా నైన్టీ నైన్ పర్సెంట్ కూడా మంచి క్యారెక్టర్స్ లో ఉన్నారు బా ఆమె ఆ సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఏమో తెలియదు కానీ అందరూ చాలా చక్కనే పరి జయశ్రీ రంగరాజన్ గారు అండి అప్పుడు మీకు ఆ టీచర్ అసలు ఆ మేడం ఏం చెప్తే ఇవాళ మీరు ఎలా ఉన్నారు అంటే ఆ నైన్టీ నైన్ పర్సెంట్ అని అన్నారు కదా ఇవాళ మీ ఎపిసోడ్ ద్వారా చాలా మంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి చూడాలి అండ్ ఈ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా చూస్తున్నారు వీడియో వాళ్ళు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవచ్చుంటారు ఎగ్జాక్ట్లీ మేడం అంటే ఏ విధంగా చెప్పాలో తెలీదు కొంతమంది చాలా ఎమోషన్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఏమో కొడుతూ తిడుతూ ఉంటారు దెప్పుతూ ఉంటారు పిల్లల్ని మిమ్మల్ని లక్షలు లక్షలు పెట్టి చదివిస్తుంటే మీరు చేసే పనులు ఇవి అని బట్ వాళ్ళకి కన్వే చేసే విధానం ఉంది చూసారా వండర్ఫుల్ అసలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ పర్సనల్ గా వన్ ఆన్ వన్ సెషన్స్ మాత్రమే అటెండ్ అవ్వాలనుకుంటూ ఉంటారు ఒక ఎపిసోడ్స్ త్రూ అయితే మనం దాన్ని సార్ట్అవుట్ చేయలేం కాబట్టి అలా ఎవరైతే మిమ్మల్ని కలవాలి అనుకుంటూ ఉన్నారో ఆ పేరెంట్స్ మీరు ఇచ్చే సజెషన్ కానీ కౌన్సిలింగ్స్ కానీ లేకపోతే వన్ ఆన్ వన్ సెషన్స్ కానీ అసలు ఏ విధంగా ఉంటాయంటారు మీరు అన్నట్టు ఈ టెన్ టు ఫిఫ్టీన్ వయసు వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుందండి అది ఫైండ్ చేయాలంటే వన్ టు వన్ డెఫినెట్గా అవసరం పేరెంట్ తో వర్క్అవుట్ చేయాలి సో ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్